హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం ఓవర్బ్రిడ్జ్ సెంటర్ వస్తున్నాం. ఈ ఆటో సంఘాలు అయితే పశ్చిమ గోదావరి జిల్లా యూనియన్ పిలుపు మేరకు 24 గంటల పాటు, అంటే ఈ రోజు ఉదయం 6 గంటల నుండి రేపు ఉదయం 6 గంటల వరకు, 8వ తేదీ ఉదయం నుండి 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు కూడా తమ ఆటోలను నిలిపివేసి బంద్కు పిలుపునిచ్చారు. ఏదైతే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి ఏదైతే ఉందో ముందుగానే తమ మేనిఫెస్టోలోనే ఏదైతే ఎన్నికల హామీగా ఇది ప్రకటించడం జరిగింది. ప్రకటించిన అనంతరం వైఎస్ఆర్సీపీ కూడా ఈ జనవరి 17 నుంచి ఏదైతే ప్రభుత్వం అధికార ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వమే ముందుగా ఈ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని మహిళలకు అందిస్తారనే వార్తల నేపథ్యంలో ఈ ఏదైతే యూనియన్లు ఆటో యూనియన్ సంఘాలు ఈ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. బంద్ కారణంగా చూడొచ్చు ఇక్కడ ఆటోలు, మీరు విజువల్స్ లో చూడొచ్చు ఆటో డ్రైవర్లు అందరూ తమ కాకి డ్రెస్సులు షర్ట్లతోటి ఆటో యూనియన్ల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలతోటి ఇక్కడ అందరూ ఏకమై టెంట్లు వేసి ఇక్కడ ఏ ఆటోను కూడా తిరగనిచ్చే పరిస్థితి లేదు. అందరినీ తిరిగే ఆటోలు ఏదైనా వేరే వాళ్ళు ఓళ్ళ నుంచి వచ్చే ఆటోలను కూడా వారు ఆపి తమ ఎదుర్కోబోయే సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య పరిష్కారం ముందే వెతుక్కుంటామంటూ కూడా ఆటో యూనియన్ నేతలు చెబుతున్న పరిస్థితి. అయితే ఈ 24 గంటల సమ్మె అనంతరం ఎటువంటి కార్యాచరణ ఉంటుంది, ఈ సమ్మె యొక్క కారణంగా జరుగుతున్న ఈ పరిణామాల కూడా గురించి ఆటో యూనియన్ నాయకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు నాతో ఫాలో అవ్వండి. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుంది అన్న వార్తల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆటో యూనియన్లు అయితే 24 గంటల బంద్కు పిలుపునిచ్చాయి. అయితే తాడేపల్లిగూడెం ఓవర్బ్రిడ్జ్ సెంటర్ లో టౌన్ ప్రెసిడెంట్, ఆటో యూనియన్ టౌన్ ప్రెసిడెంట్ కట్లెట్టి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ జరుగుతున్న ఈ సమ్మెకి గల కారణాలు ఏంటనేది వెంకటేశ్వర గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు మీరు ఈ సమ్మెలోకి వచ్చారు? ఈరోజు ఈ సమ్మె కారణం ఏంటంటే స్త్రీలకి ఉచిత బస్సు అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరిలో పెడతారో జనవరిలో పెడతారని మాకు ఊహాగానాలు వచ్చినాయి. కాబట్టి ముందుగానే మేము ఈ బంద్ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో సుమారు 6 లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నారు. ఈ కార్మికులందరూ ఏమవ్వాలి, కార్మికులందరూ ఏం చేయాలి? మాకేదైనా నిరోజక వృత్తి ఇస్తారా? ఏది ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇచ్చారు సంవత్సరానికి. అలాగే ఏదైనా ఇస్తారా? ఏదైనా ఇచ్చే బలం అయితే ముందుగా మాకు ప్రకటించి మా ఆటో కార్మికులకి మేము ఇబ్బంది పడుకోకుండా ఉండేటట్టు ఏదైనా కార్యక్రమం చేసి అప్పుడు మాకు ఈ పట్టుకొట్టుకోకుండా ఆడవాళ్ళకి ఉచిత బస్సు అనేది మాకు విరమించుకోవాలని, లేకపోతే మాకు ప్రత్యామ్నాయ మార్గం, మాకు కొంతమంది డిగ్రీలు చదువుకున్న వాళ్ళు అలాగే చాలా మంది కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు కూడా ఇవాళ ఆటో కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేయాలి, వాళ్ళ కుటుంబాలు ఏమవ్వాలి? దానికోసం ఈ రోజు మీ బంద్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళ వారు మన జగన్మోహన్ రెడ్డి గారైనా, రేపు మేనిఫెస్టోలో పెట్టారు చంద్రబాబు నాయుడు గారైనా, ఇంకో పార్టీ ఏ పార్టీ అయినా సరే మా ఆటో వాళ్ళు పట్టుకొట్టద్దని ఈరోజు మేము ఈ బంద్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ పార్టీ నాయకులందరూ కూడా మమ్మల్ని గుర్తెరిగి మా ఆటో కార్మికులు వారి వెనక ఉన్నటువంటి వాళ్ళ భార్యాపిల్లలు వాళ్ళు మేము ఎక్కడ చదివించుకోవాలి, ఏ రకంగా చదివించుకోవాలి? ఇప్పుడే కరోనా పేరు చెప్పి 2 సంవత్సరాలు ఆటోలు రోడ్డు మీదకి రాలేదు. ఆ 2 సంవత్సరాలు కూడా మేము ఏమైపోయాం అనేది ఏ గవర్నమెంట్ కానీ ఏ నాయకులు కానీ కూడా మమ్మల్ని ఎవరు చూసింది లేదు. కానీ మేము మటుకి మా స్వతంత్రంగా మేము ఫైనాన్స్ తెచ్చుకున్నాం, లేకపోతే పెళ్ళం మెళ్ళల్లో మా భార్యలు మెళ్ళల్లో పుత్రులు తాకట్టుకున్నాం, ఫైనాన్స్ పరంగా ఎవరిని అప్పులు చేసుకున్నాం, ఇంకో రకంగా తెచ్చుకుని మేము ఈరోజు జీవనం సాగించున్నాం. కానీ ఆ రోజు కరోనా టైంలో 2 సంవత్సరాలు మా వెనక చూడండి, ఏ గవర్నమెంట్ కానీ ఏ నాయకులు కానీ ఈ రోజు మా పట్ల కొడతాకి ఈ రోజు ఫ్రీ బస్ అని పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పార్టీ కానీ విరమించుకుని మా ఆటో కార్మికుల అభ్యున్నతికి తోడ్పడాలని, అలాగే మా ఆటో కార్మికులందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాం. అది చెప్తుంది వెంకటేశ్వర గారు చెప్తుంది, అసలే కరోనాతో 2 సంవత్సరాల పాటు తిరగలేని పరిస్థితి, ఇంట్లో నగలు సైతం తాకట్టు పెట్టుకుని ఆటోలు నడుపుకుంటున్నాం, ఇప్పుడు మా పట్టుకొట్టే ప్రయత్నం ఏ ప్రభుత్వాలు చేయొద్దని, ఒకవేళ అటువంటిది చేయాల్సి వస్తే మాత్రం మాకు తగిన న్యాయం చేసి మాలో చదువుకున్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. చూస్తున్నటువంటి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. ఈరోజు తాడేపల్లిగూడెం ఏరియా ఆటోలు ఎన్నున్నాయో ఆ యూనియన్స్ అందరూ కూడా ఇవాళ సమ్మెలో పాల్గొనడం
దీనికి మేము జనసేన పార్టీ ఖచ్చితంగా మద్దతు తెలియజేస్తాం. ఎందుకంటే మేము ఎగ్నెస్ట్, యాక్చువల్గా మేము ఎగ్నెస్ట్ అంటే ప్రతి మనిషి బతకడానికి కావలసిన డబ్బు ప్రభుత్వం ఇవ్వాలి, కానీ ఉచితాలకి మాకు ఇవ్వాలనేది, లేనోడికి పెన్షన్ ఇవ్వాలి, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి, అవన్నీ ఓకే, కానీ మనం హెల్దీగా ఆరోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తి కష్టపడాలి, ఆ కుటుంబాన్ని పోషించుకోవాలి, ఆ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలి. ఇవాళ ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగం లేక డిగ్రీ చదివిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు ఆటో డ్రైవర్లుగా మారిపోయిన సందర్భం నాకు తెలుసు. వాళ్ళందరూ సిగ్గు వదిలేసి మన చదువును చదువుకి ఏంటి